వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. అఖండ భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్ముడు. మనకు స్వాతంత్రం తీసుకొచ్చి భారత నేల ముక్కలు అయ్యే ప్రమాదం నుండి కాపాడిన ధీరుడు, వీరుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకుందాం. భారతదేశపు ఉక్కు మంచిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జవేరిబాయ్ లాడ్భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న జన్మించారు. ప్రముఖ స్వాతంత్ర యోధుడుగానే కాకుండా స్వాతంత్ర అనంతరం సంస్థలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందాడు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి స్వదేశంలో జరుగుతున్న భారత జాతీయ ఉద్యమంలో ప్రభావితుడయ్యాడు. ఇక తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకర ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 బార్డర్లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతడికి సర్దార్ అనే పేరు వచ్చింది. 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు ఎన్నికయ్యాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాల్లో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. భారత జాతీయ ఉద్యమం సమయంలోనే వల్లభాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్రోనంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కమూనాకు కాదని బలవంతంగా బలప్రయోగం సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. భారత ఉక్కు మంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. గుజరాత్లోని నర్మదా నది తీరంలోని సాధుబెట్ అనే ఓ చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ 31 అక్టోబర్ 2018న అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఇది ఇవాళటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.